హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నాగ్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరగనున్న ఆఖరి T20లో చైనా మ్యాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో చహల్ ఒక వికెట్ తీస్తే భారత్ తరపున T20లో 50 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అరుదైన ఘనత సాధిస్తాడు. అంతర్జాతీయ T20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ 52 అగ్రస్థానంలో ఉండగా జస్ప్రీత్ బుమ్రా 51 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న 3 T20ల సిరీస్ లో ఇప్పటికే చాహల్ 3 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి T20లో వికెట్ తీసిన చాహల్ రాజ్కోట్ వేదికగా ముగిసిన 2 T20లో 2 వికెట్లు సాధించాడు. దీంతో ప్రస్తుతం చాహల్ T20లో 49 వికెట్లు పడగొట్టాడు. 3 T20లో గనుక మరో వికెట్ తీస్తే అంతర్జాతీయ T20లో 50 వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా చాహల్ నిలుస్తారు. అలా కాకుండా ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీస్తే మాత్రం భారత్ తరఫున T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. బంగ్లాదేశ్ తో ఆదివారం జరగనున్న 3 T20లో చాహల్ ఈ మైలురాయిని అందుకోవాలని భారత్ క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ నాగ్పూర్ T20లో మరో 2 సిక్సర్లు కొడితే భారత్ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు. రాజ్కోట్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన 2 T20లో 6 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో 398 సిక్సర్లు బాదాడు. 3 T20ల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య ఆఖరి T20 నాగ్పూర్ వేదికగా జరగనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు.